Welcome to Crime Watch. వీకోట మండలంలో నకిలీ పోలీసులను పట్టుకునేందుకు అసలు పోలీసులు చేజింగ్ చేశారు. ఎట్టకేలకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి తెలిపారు. వీకోట మండలం కుమ్మరమడుగు అటవీ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్పిడి చేసే అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడింది. సోమవారం రాత్రి కుప్పం నుంచి పలమనేర వైపు వెళ్తున్న కుప్పం సిఐ వాహనానికి దండి కుప్పం సమీపంలో రోడ్డు పక్కన నకిలీ పోలీసులు తారసపడ్డారు. అనుమానంతో వారిని విచారించేందుకు వాహనం ఆపేలోపే వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ మార్చే ముఠాగా తేలింది. వారిచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు మరో ముగ్గురు నిందితులు రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించి వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి క్రాస్ వద్ద పోలీసులు వెంబడించగా సుమో సహా మరో నిందితుడు పట్టుబడ్డాడు. వీరిని వీకోట పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరో ఓమ్ని వాహనం సహా ఇద్దరు పరారైనట్లు తెలుస్తోంది. సుమోలో నకిలీ కరెన్సీతో పాటు అసలు నోట్లు ఉన్నట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన నలుగురు, బెంగళూరుకు చెందిన ఒకరు కలిసి 100,000 రూపాయల అసలు నోట్లు ఇస్తే అందుకు బదులుగా 300,000 నకిలీ నోట్లు ఇచ్చేలా పథకం రచించుకొని ఇక్కడికి వచ్చినట్లు నిందితులు అంగీకరించారు. అటవీ ప్రాంతంలో పోలీసుల వేషధారణలో ఉన్నవారి కోసం పోలీసులు పరుగులు తీయడంతో అక్కడ హై డ్రామా నెలకొంది. అయితే భారీగా 2 సంచుల కరెన్సీ పట్టుబడిందని, నకిలీ పోలీసులు సహా ముఠా సభ్యులు పట్టుబడ్డారని షికార్లు పుకార్లు చేశాయి. ఈ విషయమై ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డిని వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తెలిసాక బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా డయల్ 100 కానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలని షీటీఎం డీఎస్పీ కాటమరాజు అన్నారు. పోలీసుల విధుల గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని నివారించాలని డీఎస్పీ కాటమరాజు అన్నారు. ముత్యాలరెడ్డిపల్లిలోని ఈఎంఆర్ ఉన్నత పాఠశాలలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలను పురస్కరించుకొని షీటీం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణ, పిల్లల సంరక్షణలో పోలీసుల పాత్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న వయసులోనే ఆడపిల్లలకు వివాహాలు చేసేస్తున్నారని తెలిపారు. బాల్య వివాహాల గురించి తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి తమకు సమాచారం తెలియచేయాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనంజయులు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన, స్వీయ రక్షణపై అవగాహన కల్పించడంపై సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, షీటీఎం ఏఎస్ఐ సుమతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని సరిహద్దుల్లో రక్షిస్తారు చూడండి, ముఖ్యంగా వాళ్ళు. తర్వాత మన రాష్ట్ర సరిహద్దుల్లో మన రాష్ట్రాన్ని రక్షించేది పోలీసులు, తర్వాత మన జిల్లా సరిహద్దుల్లో రక్షించేది మన పోలీసులు. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రక్షించేది ఆ ఎస్ఐ అక్కడ సంబంధించిన పోలీసులు. అట్లా ప్రతి ఏరియాను ఒక్కొక్కరు పోలీసు కాపాడుకుంటూ పోయి దేశం బాధ. ఎర్రచందనం దొంగలు రాష్ట్రంలో ఎక్కడ పట్టుబడినా తిరుపతి కేంద్రానికి తరలించాలని మంత్రి సిద్ధా రాఘవరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏ బిసి గ్రేడ్ల విభజనలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. ఎర్రచందనం దొంగలు రాష్ట్రంలో ఏ మూల పట్టుబడినా తిరుపతి గోదాములకు చేరే విధంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన మంగళం సమీపంలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు, ఎర్రచందనం లాట్ల నిర్వహణను పరిశీలించారు. ఎర్రచందనం దొంగలకు ఏమాత్రం అలసత్వం చేయకుండా గ్రేడ్లను నిర్ణయించాలని ఆదేశించారు. చిన్న చిన్న మొక్కలను కూడా వదిలిపెట్టకుండా పోగు చేయాలని సూచించారు. చైనాలో ఎర్రచందనానికి బాగా గిరాకీ ఉందన్నారు. రాష్ట్రంలో ఏ శాఖ అధికారులు ఎర్రచందనం దొంగలు పట్టుకున్నా వాటిని తిరుపతిలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాములకే తరలించాలని ఆదేశించారు. పోలీసులు, కస్టమ్స్ అధికారుల వద్ద ఉన్న దాన్ని సైతం తీసుకురావాలన్నారు. 10 రోజుల్లో కార్యాచరణ అమల్లోకి రావాలని ఆదేశించారు. ఎర్రచందనాన్ని ఏ
బిసి గ్రేడ్లుగా నిర్ణయించే సమయంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలని అన్నారు. బయట నుంచి తీసుకొచ్చే ఎర్రచందనం దొంగల రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఏమాత్రం అవకతవకలు జరిగినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ విభాగం పిసిపిఎఫ్ నళిని కుమార్, సిపిఎఫ్ శరవణన్, డిఎఫ్ఓ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా పొగరాయిలు ధూమపానానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, బస్టాండ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ పొగ తాగుతున్న చట్టాలు మాత్రం అమలు కావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2002 ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు పొగాకు ఉత్పత్తుల చట్టం కోప్టా 2003 ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే ఈ చట్టం చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కడా అమలు కావడం లేదు. దీనికి తోడు 2008 అక్టోబర్ 2 నుంచి బహిరంగ స్థలాల్లో పొగ తాగడాన్ని నిషేధిస్తూ దేశవ్యాప్తంగా మరో చట్టం చేశారు. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించినప్పటికీ ఆచరణలో మాత్రం ఈ చట్టం కొందరికి చుట్టంగా మారింది. దీన్ని అమలు చేయాల్సిన పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర ఎస్ఐ స్థాయి ర్యాంకు ఉన్నతాధికారులు తమకు పట్టి పట్టనట్లుగా ఉన్నారు. అనేక రోగాలకు కారణమవుతున్న పొగరాయిలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీవీల్లోనూ, సినిమా ట్రైలర్లలోనూ ఈ నగరానికి ఏమైందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఆచరణకు వచ్చేసరికి తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతాలు, హోటళ్లు, బార్లు, టీ షాపులు, సినిమా హాళ్ల వద్ద ధూమపానం నిషేధిస్తూ చట్టం చేశారు. అయితే నిషేధిత ప్రాంతాల్లోనే పొగరాయిలు విచ్చలవిడిగా ధూమపానం చేస్తూ ఇతరులకు అసౌకర్యం కల్పిస్తున్నారు. అయితే చిత్తూరు నియోజకవర్గంలో కేవలం చిత్తూరు రైల్వే స్టేషన్లో మాత్రమే బోర్డులు కనిపిస్తుండగా మిగిలిన ప్రాంతాల్లో ఇవి మచ్చుకైనా కనిపించడం లేదు. చివరికి కలెక్టరేట్, కోర్టు ప్రాంగణాల వద్ద కూడా పరిస్థితి దుర్భరంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ధూమపానం చేస్తే జరిమానా విధించి మందలించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. పొగ తాగితే నేరం, ఎన్నిసార్లు పట్టుబడ్డాడు, నిషేధిత స్థల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని పొగరాయిలకు 200 రూపాయల నుంచి 2,000 వరకు జరిమానాలు వేయవచ్చునని తెలిపింది. కానీ కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు తమకు పట్టి పట్టనట్లుగా ఉన్నారు. ట్రాఫిక్లోనూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు తదితర కారణాలతో భారీగా జరిమానాలు వేసే పోలీసులు ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించే పొగరాయిలపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్తో పాటు వివిధ రకాల నోటి వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు మందగించడం, మనిషి రంగు మారిపోయి పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు పొగ తాగే వ్యక్తితో పాటు చుట్టూ 4 మీటర్ల లోపు ఇతర వ్యక్తుల ఆరోగ్యాలు సైతం దెబ్బతింటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా కావచ్చు, అట్లాగే థియేటర్స్లో కావచ్చు, బస్ స్టాండ్స్లో కావచ్చు, రైల్వే స్టేషన్ కానీ ఇతర ఎక్కడైనా కానీ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా ధూమపానం చేస్తే, ధూమపానం స్మోకింగ్ చేస్తే వారిపైన చర్య తీసుకుంటున్నాము, చట్టపరమైన చర్య తీసుకుంటున్నాము. అలాగే అలా చేయకూడదు, అలా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించడం జరిగింది. అట్లాగే ఇంపార్టెంట్ ప్లేసెస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మిగతర పబ్లిక్ ప్లేసెస్లో అంతా కూడా మనం కూడా అక్కడ వాళ్ళకి కాషన్ బోర్డ్స్ కూడా పెట్టాం. కాషన్ బోర్డ్స్ పెట్టి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా స్మోకింగ్ చేయకూడదని పూర్తిగా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం. మీ చుట్టూ జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎక్కడైనా నేరాలు జరిగినట్లు తెలిసినా డయల్100 ఫోన్ చేసి సమాచారం అందించండి, పోలీసులకు సహకరించండి. ఇది ఇవాళ క్రైమ్ వాచ్. తిరిగి రేపటి క్రైమ్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.